చావ్, దిస్ ఇస్ శేష తనుజ ఫ్రమ్ ఇటలీ. ఈరోజు మనం ఇటాలియన్ ట్రైన్స్ గురించి అండ్ ఇటలీలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్ గురించి చూసేద్దాం. ఇప్పుడు మనం మొడేనా టు బొలోనియా వెళ్తున్నాం. ఈ స్టేషన్ కాస్త పాత కాలపు రేకుల షెడ్లా ఉన్న ఇండియన్ రైల్వే స్టేషన్ కన్నా అప్గ్రేడెడ్గానే ఉంటుంది. అదిగోండి, అక్కడైతే మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బయలుదేరుతుంది అని డిజిటల్ డిస్ప్లేలో నీట్గా రాసిస్తారు. అండ్ మన ట్రైన్ హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది. ఇది చూసారా, వింటేజ్ ఫోటో బూత్ అంట. దీనిలో మనం వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇలా మనం కాయిన్స్ వేస్తే అలా ఏది కావాలో అలా తీసుకోవచ్చు ఈ వెండింగ్ మిషన్స్లో. ఫైనలీ మనం వెయిట్ చేస్తున్న ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇండియాలో లక్ కాకుండా ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తున్న గ్రీన్ బటన్ని నొక్కితే డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ట్రైన్ అంతా ఇలా ఎదురెదురు సీట్సే ఉంటుంది. అమ్మో, మనకైతే ఎప్పుడు విండో సీటే. నేను ఇప్పుడు మీకు ట్రైన్ అంతా చూపించడానికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఇటాలియన్ ట్రైన్లు ఎలా ఉంటుందో చూసేద్దాము. మరి ఇదిగోండి, ఫస్ట్ మన బ్రో అండ్ ఝాన్సీకి ఒక హాయ్ చెప్పేద్దాం. ఇక్కడేమో ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అని ఇంకా రూట్ మ్యాప్తో సహా అన్ని డీటెయిల్స్ నీట్గా రాసేస్తారు. మనం ఇప్పుడు ఏ స్టేషన్లో ఉన్నామని కూడా చూసేయచ్చు. రండి, అలా తిరిగి వచ్చేద్దాం. మన ట్రైన్లో లాగా డగ్ 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 అని సౌండ్ అయితే రాదు. చాలా స్మూత్గా, ఫాస్ట్గా, ఫ్యాన్సీగా వెళ్తుంటుంది. చెప్పాలంటే ఈ మధ్య వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా. మరి ఇదేమో, ఇక్కడ ఇటలీలో ఎక్కువ సైకిల్సే వాడతారు కాబట్టి ఇవి వాళ్ళ కోసం. ట్రైన్లోనే సైకిల్ పార్క్ చేసుకోవచ్చు. నవంబర్ కదా, బయట చలి ఎక్కువే ఉన్నా కాస్త ఎండ వచ్చింది ఈరోజు. ఇలా నీట్గా డస్ట్బిన్స్ కూడా పెడతారు. ఇక్కడ చూసారా, మెట్లు కూడా ఉన్నాయి. అంటే పైన కూడా వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకో 10 మినిట్స్లో మనం బొలోనియా స్టేషన్కి వెళ్ళిపోతాం. మొత్తానికి మోడెనా నుండి బొలోనియాకి వచ్చేసాం. ఇవి చూసారా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇక్కడ ఇలా మంచి మంచి డిజైన్స్లో ప్రతి ఇటాలియన్ సిటీలో దొరుకుతాయి. మీరు ఇక్కడికి వస్తే ఇవి ఖచ్చితంగా కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి గుర్తుగా. ఇంకా అలా స్టేషన్ నుండి బయటికి వచ్చాం. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది కాబట్టి దగ్గరలో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది అంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏంటి బ్రో, ఎక్స్కలేటర్ నుండి బ్రహ్మానందంలో దిగడానికి ట్రై చేశారా? ఈ కార్ ఎలక్ట్రిక్ అనుకుంటా, ముజ్జిగా భలే ఉందే. ఇక్కడ గుర్జన్ వాలా రెస్టారెంట్, ఇండియన్ ఫుడ్కి బాగా ఫేమస్ అంట. వెతుక్కుంటూ వచ్చేసాం. అబ్బో, జాంగ్రీలు, పకోడాలు, రసగుల్లాలు ఇవి చూస్తుంటే ఇంకా ఇండియా గుర్తొచ్చేస్తుందండి. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా అన్నీ ఆర్డర్ చేసేసాం. మన సెల్లో ఇలా ఏటీఎం కార్డ్స్ పెట్టుకొని షాప్స్లో డైరెక్ట్గా పే చేసుకోవచ్చు. ఇంకా రోడ్ పైన ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఫుల్గా లాగించేసాం. సరే, స్వీట్స్ ఇంత బాగుంటే లంచ్ ఇంకా బాగుంటుంది అని అనుకుంటే ఆ రెస్టారెంట్లో ఈవెంట్ ఉంది అని మళ్ళీ రమ్మన్నాడు. ఇంకా అలా చలిలో కాస్త ఉండిలేని ఎండలో నడుచుకుంటూ వెళ్ళాం. చూసారా, ఇక్కడ వాళ్ళకు డాగ్స్ అండ్ కాట్స్ అంటే చాలా పిచ్చి. ప్రతి ఇంటికి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే వీధి చివరన ఇలా ఏదో ఒక పెద్ద చర్చ్ కనిపించింది. సరే, ఇంకా ఖాళీనే కదా అని చర్చ్లో దూరేశాం. అందరూ సీరియస్గా ప్రేయర్స్ చేసుకుంటున్నారు. నేనైతే ఒక వీడియో తీసేసా. ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాం. ఆల్రెడీ టైం మధ్యాహ్నం 1 అయిపోయింది. ఇంకా లంచ్కి వెళ్దామని తిరిగి రెస్టారెంట్కి వెళ్తుంటే దారి మొత్తంలో అందమైన చెట్లు కనిపించాయి. ఆటమ్ సీజన్ కదా, మంచి ఫొటోస్ వస్తాయని దారంతా తీసుకుంటూ వెళ్ళాం. హేయ్, దానిమ్మ పండ్లు అలా వదిలేసారే, ఇంకా ఆకలితో అందరం వాటి పక్కన కోసేద్దామా అని చూస్తూ వెళ్ళిపోయాం. అదే ఇండియాలో అయితే చెట్టుకి ఒక్కటి కూడా మిగిలేదు కాదేమో. లాస్ట్కి రెస్టారెంట్ వాడు ఈవినింగ్ దాకా ఓపెన్ లేదు అని హ్యాండ్ ఇచ్చాడు. చేసేదేం లేక వచ్చి బయట చలి తట్టుకోలేక ఈ కెఫేలో హీటర్స్ పక్కన కూర్చున్నాం. ఇండియా అని ఏదో గేమ్ కూడా ఉందే బాబో. ఇంకా బాగా ఆకలేస్తుంటే చక్కచక్క స్టేషన్లో ఉన్న కేఎఫ్సీకి వెళ్ళిపోయాం. ఇంకా బస్ ఎక్కి ఈఐఎంఏ ఇంటర్నేషనల్ ఈవెంట్కి బయలుదేరాలి. తిరిగి ఈవెంట్లో నెక్స్ట్ వీడియోలో శేష తనుజ ఛానల్లో కలుసుకుందాం. బాయ్ మరీ.